దేశంలో సంక్షేమం అనే పదం పుట్టిందే ఎన్టీఆర్ టీడీపీ హయాంలో అంటూ కామెంట్ చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని, యువత బయటకొచ్చి జగన్ అనే వైరస్ను తరిమికొట్టాలని అప్పుడే ఎన్టీఆర్కు ఘన నివాళి అందించినట్టని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. 1982 ముందు రాష్ట్రంలో, దేశంలో రాజకీయాలు ఏ రకంగా ఉండేయో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలుసు. అప్పటికే ఎన్టీ రామారావు గారు ఒక మకుటం లేనటువంటి మహారాజు, తెలుగువాడి యొక్క హృదయాలలో స్థిరస్థాయిగా గూడు కొట్టుకున్నటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు అన్న సంగతి మనందరికీ తెలుసు. అటువంటి రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూసి తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం ఢిల్లీ నడి బజారుల్లో అవమానపడుతున్నటువంటి పరిస్థితిని చూసి చెలించి తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు నాకు ఆదరిస్తున్నటువంటి తెలుగువాడిని ఏదైనా ఒకటి చెయ్యాలి, తెలుగు యొక్క జాతిని ప్రపంచ వ్యాప్తికి కీర్తింపబడాలని ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా మందికి తెలియదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2-3 సార్లు అధికారంలోకి వచ్చి పుట్టిన తర్వాత చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టిన తర్వాత హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడని గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు పెన్షన్ 2000 ఇచ్చాం, 2250 ఇచ్చామని గర్వం చెప్తున్నారే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఎక్కడ పెన్షన్ విధానం లేనప్పుడు 35 రూపాయలతో పెన్షన్ ప్రవేశపెట్టి వృద్ధులకి ఆసరాగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియచేసిన, అటువంటి పార్టీలో మనం ఉండడం ఒక గర్వం, తెలుగుదేశం పార్టీలో ఉండడం ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి.